అక్కడ నుండి డ్రెస్ కదా, అక్కడ ఉన్న లింగాలు, అక్కడ ఉన్న శివలింగాలు, అక్కడ ఉన్న 11 శివలింగాలు ఈ గద్దె కింద ఉన్నాయి. సమాధి 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 ఆలమూరు పెద్ద ఆలమూరు పెద్ద మఠము. స్వామి, నేను పెద్దమఠం పీఠాధిపతిని, ప్రసిద్ధ పీఠాధిపతిని. ఇప్పుడు ఈ మఠం వచ్చేసి ఆలమూరు గ్రామం, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లాలో ఉంది. నియర్ చిత్రేంపల్లి రోడ్, నియర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మా ఆశ్రమం ఉండేది మాది. ఈ పీఠానికి ఫస్ట్ మొదటి పీఠ పెద్ద ఆయన వచ్చేసి మఠం వీరబ్రహ్మ స్వామి. ఆ పీఠంలో కాలమైనారు ఆయన, ఉదూతగా అక్కడ వెలిసినారు ఆయన. అప్పట్లో వీరబ్రహ్మ స్వామి ఉరఫ్ పోతులు వీరబ్రహ్మ అని పిలిచేవాళ్ళు. ఆయన కొడుకు వచ్చేసి మఠం అయ్యన్న, ఆయన కొడుకు మఠం శేషయ్య గారు, ఆయన కొడుకు మఠం వీరబ్రహ్మ స్వామి, ఆయన కొడుకు అశోక్ కుమార్, తర్వాత ప్రవీణ్ కుమార్, మేమిద్దరము. మీ ప్రస్తుత పీఠాధిపతి నేను. ఈ యొక్క క్షేత్రము, ఈ యొక్క పీఠము 200 సంవత్సరాల పూర్వమే కట్టినారు. ఈ పీఠంని 1901లో ఈ బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు దాంట్లో ఎంట్రీ చేసి ఉన్నారు దీన్ని. ఈ పీఠం చాలా పురాతనమైంది. ఈయన మా వీరబ్రహ్మ స్వామి, మా పెద్ద ఆయన అవధూత గారు శివభక్తుడు. ఈరోజు నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టి భూమి పూజ చేసి ఈ విధంగా మొదలుపెట్టిన ఉదయం పెట్టంగానే చూస్తే ప్రొక్లైన్తో పనిచేస్తుండగా, లేబర్ పనిచేస్తుండగా మొత్తం 11 శివలింగాలు బయటకు బయటపడ్డాయి. పెద్ద గద్దెల కింద ఆయన తలాపున బయటపడ్డాయి. అది ఈ యొక్క క్షేత్రం మొత్తం వివరాలు ఇది.